అనేది తెలుగు సినిమా అనేది అంటే అది మన గర్వం. సో అది కొంచెం కొంచెం బయటకు వెళ్తూ ఉంటే రేపు మీరు మన బాహుబలి చేసింది. వి ఆల్ ఫీల్ సో ప్రౌడ్. సో ఎంత కాదన్నా మనోళ్ళు యూనో మనోళ్ళని బయట వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు దానికి వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీ సర్వేకి వచ్చి అరుస్తారు. కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెట్టు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను అంటాడు. బ్రదర్ మా వాళ్ళు ఫంక్షన్లో మీ వాళ్ళు కావాలేంటి బ్రదర్ అన్నాడు. నాకు నిజంగా బా అనిపించింది. అంటే నన్ను అన్నారంటే మన అందరూ అన్నట్టే బ్రదర్. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దానివల్ల మనం పెరుగుతాం కానీ తాగం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేను నెంబర్ వన్ గా చూడాలనుకున్న నా హీరో. నా కోరిక అది. నాకు మెగాస్టార్ తర్వాత నా చరణ్నే చూడాలని ఒక ఆశ. ఎస్ ప్రేమతో చరణ్ వచ్చి చూస్తారు. అన్ని ఉన్నా కానీ చరణ్ కుంటే 100% ఎక్స్ట్రా లీప్ ఏంటంటే చరణ్. చరణ్ గా చాలా బాగా చేస్తాడు. డాన్సులు బాగా చేస్తాడు, ఫైట్లు బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. చిరంజీవి గారు అబ్బాయి అనే విషయం మర్చిపోయి గొడ్డులా కష్టపడతాడు. సో తనకంటూ కొన్ని యూనిక్ అబిలిటీస్ ఉన్నాయి. దట్ ఇస్ వై చరణ్ ఇస్ చరణ్. ఎన్టీ రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సే ప్రభాస్. క్యారెక్టర్ గానే ఆలోచించాను కానీ నేను నేను ఇంకో హీరో సినిమా చేస్తాను, నేను మా తారక్ పాట చేస్తాను, నేను మహేష్ గారు పాట చేస్తాను, నేను తర్వాత బావ పాట చేస్తాను, లేదంటే ఇంకో హీరో నేను ఇది పెట్టుకోలే. ఆ క్యారెక్టర్ సరదా ఉండదు సరదా. అదే విధంగా మా సినిమాతో పాటు సర్లే నీకు ఎవరు సినిమా రిలీజ్ అవుతుంది. ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ క్రూ ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అండ్ మహేష్ బాబు గారు ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. కొద్ది సంక్రాంతి ఆయన ఇష్టపడే చాలా మంది ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు ఈ సంక్రాంతి అందరినీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.